ఖచ్చితంగా అండి. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఒక ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ ఆధిపత్య కులాలకు చెందిన నాయకులు దౌర్జన్యాలు, రియల్ ఎస్టేట్ దందాలు, 170ని ఇతర అటవీ చట్టాలని తోసిపుచ్చి వాళ్ళు భూములకు కబ్జాలు చేయడం, అటవీ భూములని మొత్తం అన్ని అన్ని రకాల అరాచకత్వాలు కొనసాగిస్తున్నటువంటిది అందరికీ తెలిసిందే. ఏ పార్టీలో ఉన్నా అధికారంలో ఉండే పార్టీల్లోనే ఉంటారు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా వీళ్ళు అధికార పార్టీలో చేరి తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తారు. ఈ కుటుంబాలన్నీ కూడా దాదాపు వీళ్ళ అనేక జిల్లాల్లో ఇటువంటి స్థితే కనపడుతుంది. కేవలం అధికారం కోసం, అధికారం రావడం కోసమో, లేదా అధికారంలో గెలిచి ఏ పార్టీలో గెలిచినా అధికారంలో ఉన్న పార్టీలో చేరి రాజకీయాల్ని, అంటే అధికారం లేకుండా బతకలేని జాతి వీళ్ళంతా. ఇకపోతే ఈ కుటుంబంలో రాఘవకు సంబంధించి చూస్తే, రాఘవ దాదాపు రాఘవ మీద గత 10-15 ఏళ్ళుగా ఇటువంటి ఆరోపణలు వింటూనే ఉన్నాం, అనేక ఆరోపణలు. ఇప్పుడు నిన్న మొన్న కూడా రాఘవకు సంబంధించి ఆయన ఎట్లాంటి అరాచకాల్లో ఉన్నాడు, అట్లాగే ఒక చిట్టి అని అతన్ని హత్య చేయడంలో, ఇట్లాగే ఇంకా వేరే మహిళకి శిరోముండనం చేయడంలో, ఇతర ఆర్థిక నేరాల్లో, ఇతర క్రైమ్స్, క్రిమినల్ కేసుల్లో అతను ఎట్లా ఉన్నాడు అనేది కూడా అనేక మంది, నిన్న కోనంనేని సాంబశివరావు గారు చాలా స్పష్టంగా చెప్పారు. అయితే గతంలో మేము కూడా విన్నాం, మా దగ్గర కూడా ఒకటి రెండు ఘటనలు రావడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే అంతకన్నా ముఖ్యంగా ఆ రామకృష్ణ గారు సెల్ఫీ వీడియో, కుటుంబం అంతా చనిపోతూ అంత దారుణంగా చనిపోయారు వాళ్ళు. అది ఏ మానవత్వం ఎవరికైనా హృదయం కదిలిపోయేలాగా, చలించిపోయేలాగా మరణం జరిగింది, హత్య, వాళ్ళ ఆత్మహత్యలు జరిగినాయి. ఇది ఒక రకంగా ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి ఘటనగా మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే అతను బెదిరించాడు, తన భార్యను తీసుకురమ్మన్నాడు, ఏ భర్త వినకూడని మాట నేను విన్నాను, ఇవన్నీ అతను చెప్పాడు. అట్లాగే తన కుటుంబ వ్యవహారంలో తన అక్క చెల్లె సోదరి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల వాళ్ళకి వత్తాసు పలుకుతూ, తను నాకు కూడా న్యాయం చేయండి, మీరు వాళ్ళ వైపు ఎట్లా ఉంటారు అనే పద్ధతిలో ప్రశ్నిస్తే, నీ భార్యను తీసుకొచ్చి మాట్లాడితేనే నేను నీ భార్యను తీసుకురా పిల్లలు లేకుండా హైదరాబాద్కి వచ్చి కలు, అప్పుడు నేను నీకు న్యాయం జరుగుతుంది, లేదా అప్పటి వరకు నువ్వు ఏం చేసినా నీకు నడవదు, నీ దిక్కున్న చోట చెప్పుకో, అంటే ఒక బెదిరింపు, భార్యను రమ్మని కోరడం, ఇవన్నీ కూడా ఉన్నాయని అతను చెప్పిన మరణ వాంగ్మూలంలో అర్థమవుతున్నాయి. అంటే ఈ రాఘవ గతంలో విన్న ఆరోపణలు, మా దగ్గరికి ప్రత్యక్షంగా బాధితులు వచ్చి చెప్పుకున్న విషయాలు, ఇవాళ మరణ వాంగ్మూలంలో రామకృష్ణ గారు పేర్కొన్న విషయాలు, ఇవన్నీ చూస్తుంటే కుటుంబ తగాదాలో కానీ, ఇతరుల వ్యక్తిగత వ్యవహారాల్లో కానీ జోక్యం చేసుకోవడం వీళ్ళకి కొత్త కాదు.